హస్తినిలో ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతోంది. ఇవాళ కూడా టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ రాజ్ఘాట్ కు చేరుకున్న ఎంపీలు మొదట గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ హక్కుల కోసం గాంధీజీ తరహాలో సత్యాగ్రహ దీక్ష చేస్తామని చెప్పారు. కాసేపట్లో అక్కడే మౌనదీక్షకు కూర్చుంటారు. తమ దీక్షను పోలీసులు అడ్డుకోకుంటే అక్కడే మౌనదీక్షలో కూర్చుంటారు. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఎలా ముందుకెళ్లాలన్నది అప్పటికప్పుడే నిర్ణయిస్తారు. సత్యాగ్రహ మార్గంలోనే నడుస్తామని 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున వారి ప్రతినిధులుగా వారు మాపై ఉంచిన నమ్మకం బొమ్ము కాకుండా వారి ఆకాంక్ష నెరవేరే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఈ బాపు ఘాట్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు ఏపీ ఎంపీలు. అయితే శాంతియుతంగా గాంధీ గారు చూపిన బాటలోనే తమ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశం రావడానికి గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజుల్లో ఎన్నో కష్టాలు పడి వాక్ స్వాతంత్రం గురించి స్వేచ్ఛ గురించి తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఒక రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపీలు ఒకటి పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అంటే చట్టం పాస్ చేయడం వరకు పార్లమెంట్ బాధ్యత, ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎగ్జిక్యూషన్. 4 పిల్లర్స్ అంటాం కదా మనం, మీడియా ఒక పిల్లరు, ఒక పార్లమెంట్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఒకటి, లా అండ్ ఆర్డర్ బ్యూరోక్రసీ. ఈ దీన్ని ఈ 4 పిల్లల్లో పనిచేయనప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని అడ్మిట్ చేయమని చెప్పి అన్ని నోటీసులు ఇస్తే కూడా స్పీకర్ గారు కూడా అప్రజాస్వామ్యంగా హౌస్ను నడిపించి ఎటువంటి రకమైన బిజినెస్ కూడా కానివ్వకుండా ఈరోజు అపోజిషన్ పార్టీల మూలాన పార్లమెంట్లో సెషన్ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు. కాబట్టి అహింస మార్గంలో ఈ పోరాటాన్ని ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. తీసుకెళ్లి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్కి యొక్క హక్కులన్నీ కూడా చట్టంలో పొందుపరిచిన విధంగా, పార్లమెంట్లో విభజన చట్టంలో పొందుపరిచిన విధంగాను, ప్లస్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన అజ్యూరెన్సెస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే వరకు మేము ఇది పోరాడతామని చెప్పి ఇక్కడ నివేదించుకొని ఇక్కడ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. అది ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ ఆవేదన ఆయనకు నివేదించడానికి వచ్చాము. మహాత్మా, మళ్ళా నీ వీళ్లకు జ్ఞానోదయమయ్యేటట్టుగా ఈ ప్రభుత్వ నాయకులకు జ్ఞానోదయమై ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్స్ను ఇంప్లిమెంట్ చేయండి, వీరికి జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి, మీ శక్తి, మీ తపస్సు, మీవన్నీ ధారపోసి వీళ్ళకు జ్ఞానోదయం కలిగించండి అని చెప్పుకోవడానికి, నివేదించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. బస్ అంటే మహాత్మా గాంధీ గారు అస్త్రాన్ని ఎప్పుడు వాడాలో ఆయనకు తెలిసినట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫేజ్డ్ మేనర్గా ఎప్పుడెప్పుడు వాడుకోవాలో అది వాడుకుంటాడు. మనం పార్లమెంట్లో ఉంటే బిల్స్ను ఆపగలము, పార్లమెంటుని
స్తంభింప చేయటము ఇవన్నీ జరిగే కార్యక్రమం నిత్యం జరిగే కార్యక్రమాలుగా ఉంటాయి. రాజీనామా చేసి వెళ్ళిపోతే పరిగెత్తిపోయినట్లయితుంది. ఎంపీలు సభకు వాళ్ళు వచ్చిండేవంతా ముద్రలు కొట్టుకొని ముందుకు పోయే రీతిలో ప్రభుత్వం వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు అవుతారు రాజీనామా ఇప్పుడు చేస్తే అని నేను అనుకుంటున్నాను. అదే ప్రజలు కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. రూపాయి నోటు తీస్తేనే మహాత్ముడు కనపడతాడు, ఎప్పుడు మన కండ్ల కనపడుతుంటాడు, ఇది మా కనపడుతుంటాడు. మహాత్ముడు అందరికీ కనపడాలి, ఈ ప్రభుత్వానికి కనపడాలి, ఆయన ధ్యేయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన ఢిల్లీ వచ్చారు. మనందరం కూడా పార్టీల ఎజెండా పక్కన పెట్టి ఆనాడు స్వతంత్రం కోసం భారతదేశం ఎలా పోరాడో తెల్లవారు మీద ఈ రోజున మళ్ళీ మనందరం కూడా అన్ని పార్టీల నాయకులకి చెప్తున్నాను, ఒక్కరోజు మాత్రం మీరు అందరూ ఢిల్లీ రండి, పాదయాత్ర ఆఫ్ చేయండి. మన విజయవాడ పాదయాత్ర చేశారు, తెనాల కూడా చేస్తున్నారు, ఉపయోగం చెప్పండి. మనందరం కూడా అన్ని పార్టీల నాయకులు మన ఎజెండాలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాగా మనందరం కూడా ఒక్కరోజు వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇస్తారు ఢిల్లీలో. తప్పనిసరిగా ఆ రోజున మనందరం నేహారదీక్ష చేద్దాం, ప్రధానమంత్రి ఇంటి ముందు కానీ పార్లమెంట్ స్ట్రీట్లో కానీ తప్పనిసరిగా చేసి తెలుగు వారిలో ఐక్యత ఉంది, తెలుగు వారు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపిద్దాం. మేము మహాత్మా గాంధీ గారికి మొరపెట్టుకుందామని వచ్చాం. మహాత్మా, నువ్వు సాధించిన స్వాతంత్ర ఫలాలు మాకు దక్కట్లేదు, నియంత్రిత ద్వారంలో మళ్లీ తలెత్తుతున్నాయి, నియంత్రణ మాదిరిగా వ్యవహరిస్తామన్నారు. మాకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము రాష్ట్రానికి కావాల్సిన సాధించుకోలేకపోతా ఉన్నాం, అయినా కూడా నీ ఆశీస్సులతో అహింసా మార్గం ద్వారా పోరాటం చేసి మా రాష్ట్రానికి కావలసిన హక్కులన్నీ కూడా, న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ కూడా మేము సాధించుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించడం అని కోరటం జరిగింది. ఇవాళ రోజున ఏ ప్రభుత్వానికైనా కూడా ఈ ధోరణి మంచిది కాదు. మనకు ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా ఒకటి కాపాడాలి. ఇవాళ పార్లమెంట్ మెంబర్స్ 20 మంది వస్తే ఇంటర్వ్యూ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసులు చేత నిర్బంధిస్తారా? పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పి మేము పోరాడుతామంటే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మా యొక్క గళాన్ని నొక్కి పెడతారా? కాబట్టి మహాత్మా మరొక్కసారి మరి శాంతియుతంగా పోరాడి ప్రజాస్వామ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము చివరిదాకా పోరాడుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఇవాళ మా ఎంపీలందరూ కూడా రాజ్ఘాట్కు వచ్చి గాంధీ గారికి నమస్కరిస్తూ, అయ్యా మీరు ఎంతో శాంతియుతంగా హింసా పద్ధతిలో చేశారు, ఇప్పుడున్న ఈ నాయకులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మీ ఆశీస్సులు మాకు కావాలి, మేము కూడా మీరు నడిపిన పంధాల్లో నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నారు. ఆ శ్రమ ఫలించాలని అందుకోసం మేమందరం కూడా శాంతియుతంగా అహింసా పద్ధతిలో ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి గాంధీ గారి సమక్షంలో ప్రతిజ్ఞ తీసుకుని వెళ్తున్నాం. ఈ దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చడం కోసం శాంతి ఆయుధంగా సహనం బాటగా నువ్వు నడిచిన మార్గం ప్రపంచానికి ఆదర్శప్రాయం. ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్నా ప్రత్యేక హోదా సాధన కోసం తద్వారా పూర్ణాంగ సాధన కోసం నిత్యం తప్పిస్తున్న మా నేత చంద్రబాబు గారి నేతృత్వంలో అహర్నిశం పోరాడతామని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు బిడ్డ గర్వించేలా పోరాట ఫలితాలను అనుభవించేలా ఈ పోరాటంలో అనుక్షణం ఈ సత్యాగ్రహ మార్గంలోనే నడుస్తామని 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున వారి ప్రతినిధులుగా వారు మాపై ఉంచిన నమ్మకం బొమ్ము కాకుండా వారి ఆకాంక్ష నెరవేరే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఈ బాపు ఘాట్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము.